అనేక మంది గొప్ప కవులు కళాకారులు ప్రజల హృదయాల్లో తరతరాలుగా గుర్తుండిపోయేలా రచనలు చేశారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ గోరటి వెంకన్న వల్లంకి తాళం రచన చేశారని కొనియాడారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న పుస్తక ప్రదర్శనను సందర్శించిన కవిత గోరటి వెంకన్న రచించి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన వల్లంకి తాళం పుస్తకంపై చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. మొట్టమొదటి కేంద్ర సాహిత్య అకాడమీ సురవరం ప్రతాపరెడ్డికి వచ్చిందని అప్పటి నుంచి ఆ పరంపర కొనసాగుతూనే ఉందన్నారు. మట్టి తత్వాన్ని అనువనువుగా గోరటి వెంకన్న రచనలో చెప్పారని ప్రశంసించారు. 1955 లో ఫస్ట్ టైం సురవరం ప్రతాపరెడ్డి గారికి తెలంగాణ మన భారతదేశం నుంచి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందంటే ఆ పరంపర ఇవాళ గోరటి వెంకన్న వరకు కూడా కొనసాగుతూ వస్తున్నది. ఇటువంటి మహానుభావులు గొప్ప కవులు ఉన్నటువంటి వారసత్వం మన తెలంగాణ ప్రజల వారసత్వం. వెంకన్న గారు పర్టికులర్గా ఈ వల్లంకి తాళంలో బాగా మూలాల్లోకి వెళ్ళి ఒక అడవిని అడవిలో ఉండేటటువంటి జీవితాన్ని అందులో ఉన్న ప్రతి చెట్టుని పుట్టని పక్షిని ప్రతి ఒక్క దాన్ని గురి కూడా అంటే ఎంత లీనమైతే ఎంత అబ్జర్వ్ చేస్తే అంతగా కవిత్వం వస్తుందనే విషయాన్ని వారిని గమనించడం ద్వారా మనకు అర్థమవుతా ఉన్నది.